అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదు చేయమని ఆదేశించింది ఎందుకట పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ల గురించి చేసిన కామెంట్స్ ప్రభుత్వానికి పరువు నష్టం కలిగించేలా ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారి మీద సీరియస్ కేసులు నమోదు చేయమని ప్రత్యేకంగా జీవో రిలీజ్ చేసింది సాధారణంగా ఏంటి ఏ వ్యక్తి మీదైనా కేసు నమోదు చేయాలంటే ఆ వ్యాఖ్యలు ఎవరిని బాధించాయో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తారు అది ఆల్రెడీ జరిగాయి ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద రాష్ట్రంలో చాలా పోలీస్ స్టేషన్ల మీద ఫిర్యాదు చేశారు అది ప్రొసీజర్ లేదు ఎవరైనా వ్యక్తిగతంగా నష్టపోతే వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేస్తారు లేదా ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటే వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేస్తారు కానీ ఇక్కడ ప్రభుత్వమే నేరుగా పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు నమోదు చేయాలి అని జీవో ఇవ్వడం ఒక డైరెక్ట్గా ఒక గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చేయడం బహుశా మొదటిసారి జరిగిందని నేను అనుకుంటున్నా వారాహి యాత్రలో భాగంగా ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు వివిధ పత్రికలు ప్రసార మాధ్యమాల్లో వచ్చిన ఆధారంగా పవన్ కళ్యాణ్పై కేసు నమోదుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది జూలై తొమ్మిదిన ఏలూరు సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని వీరిలో కొంతమంది మాత్రమే అవుట్ అయ్యారు మిగిలిన వారు ఏమయ్యారో తెలియదని వ్యాఖ్యానించారు వాలంటీర్లు సేకరించిన సమాచారం సంఘ విద్రోహ చేతుల్లో శక్తి సం సంఘ విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్ళిందని ఆరోపించారు ఈ వ్యాఖ్యలు ఐపీసీ నూట తొంభై తొమ్మిది బై నాలుగు ప్రకారం కేసు నమోదుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు పవన్ కళ్యాణ్పై పరువు నష్టం కేసులు వెయ్యాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ఆదేశిస్తూ గ్రామ వాలంటీర్లు సచివాలయాల శాఖ ఆదేశాలిచ్చింది ఇందులో భాగంగా ఇవాళ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నోటీసులు అందజేశారు అది పరిస్థితి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు తెలిసింది పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఏదైనా చేసుకొని ఎన్ని కేసులైనా పెట్టుకోండి చిత్రహింసలు పెట్టుకోండి జైల్లో పెట్టుకోండి దెబ్బలు కాయడానికి సిద్ధంగా ఉన్నా కానీ నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా ఈ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తున్నారు వాలంటీర్లకు తెలియకుండా వాలంటీర్లను మోసం చేస్తున్నారు వాలంటీర్ల దగ్గర డేటా తీసుకుంటున్నారు అని పవన్ కళ్యాణ్ గారు కాస్త సీరియస్గానే రెస్పాండ్ అయ్యారు అయితే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా ఆ డిపార్ట్మెంట్ నుంచే పలానా పొలిటీషియన్ మీద మీరు కలిసిలం వచ్చేయండి పలానా అలా వ్యవహరించండి అని చెప్పడం అంటే కొత్త కొత్త రాజకీయాలు కొత్త ట్రెండ్ ఇక్కడ ఎప్పుడో తొమ్మిదో తేదీని చేసిన కామెంట్స్ ఆ తర్వాత పది పదకొండు పన్నెండు ఒక మూ పదమూడు పద్నాలుగు తేదీల వరకు కూడా వైరల్గా ఉన్నాయి ఒక నాలుగైదు రోజులు రాష్ట్రంలో బాగా నానే కానీ ఇప్పుడు ఇరవయో తేదీ ఆయన కామెంట్స్ చేసిన పది రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఒక ఉత్తర్వులు ఇవ్వడం అనేది కాస్త కొత్తగా కొంత అనుమానాస్పదంగా ఉంది తెరవనక ఏదో జరుగుతుందేమో అనిపిస్తోంది సో పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని లీగల్గా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు ఆల్రెడీ దీని మీద న్యాయ నిపుణులతో సంప్రదించారు తను చేసిన కామెంట్స్ ఏంటి అవసరమైతే తను లీగల్గా కొన్ని ప్రూఫ్స్ ఇవ్వడానికి కూడా రెడీ అవుతున్నారు వాలంటీర్లకు సంబంధించి మరింత తెగించి మరింత ముందుకు వెళ్ళి వాలంటీర్ల వ్యవస్థను మరింత ప్రక్షాళన చేసేలాగా స్తంభింపజేసేలా మాట్లాడడానికి రెడీ అవుతున్నారు సో ఇలా ఈ వైసీపీకి జనసేన పార్టీకి ఉన్న వ్యవహారం అయితే ముదురుతోంది జనసేన పార్టీని పూర్తిగా టార్గెట్ చేసే పనిలో వైసీపీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే కొన్ని వ్యవస్థలని కొన్ని తప్పుల్ని పూర్తిగా టార్గెట్ చేసే విధంగా జనసేన ఉంది మరి వీళ్ళిద్దరిలో ఎవరికి బీజేపీ సపోర్ట్ ఉంటుంది అనేది చూడాలి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఇచ్చి అధికారికంగా అనధికారికంగా వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు అనుకోండి డబుల్ గేమ్ అవుద్ది సో ప్రస్తుతానికి అయితే బీజేపీ డబుల్ గేమ్లోనే ఉంది చూద్దాం ఏం జరుగుద్ది అనేది క్లైమాక్స్ ఏంటనేది చూద్దాం థ్యాంక్ యూ